పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు. మనకి అత్యంత కీలకమైన సమస్య గేదెల్లో దూడల మరణాలు. అసలు గేదెల్లో దూడల మరణాలు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీన్ని చాలా కూలంకషంగా ఈరోజు డిస్కస్ చేస్తాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. పక్కన గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే మీకు భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్గా వస్తాయని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. గేదె దూడలలో, ఆవుల దూడలలో మరణాలు చాలా తక్కువ, కానీ గేదె దూడలలో 85% గేదె దూడలు 3 నెలల వయసులో అనారోగ్యానికి గురయ్యి దాదాపు 30% గేదె దూడలు మరణించే అవకాశం ఉంటుంది. ఇలా జరగడం వల్ల మన పాడి మిత్రులు పాల ఉత్పత్తిని కోల్పోవడమే కాకుండా అండ్ భవిష్యత్తులో ఒక మంచి పాడి పశువు తయారయ్యే అవకాశాన్ని కూడా కోల్పోతాం. ఆవులలో దూడ ఉన్నా లేకున్నా పాలిస్తుందేమో, కానీ మన గేదెలలో మాత్రం ఖచ్చితంగా అది దూడ ఉంటేనే అది పాలు సేపుకొని పాలిచ్చే అవకాశం. ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం మన దారాలలో. మరి కారణాలు ఏంటి? దూడలలో మరణాలకి కారణాలు రెండే రెండు. ఒకటి నట్టలు, రెండోది కాఫ్ స్కోర్స్ అని లేదా వైట్ స్కోర్స్ అని తెల్లగా పారుకోవడం అనేది ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ రెండింటి వల్ల మాత్రమే మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కొంచెం ఈ రెండింటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను చెప్తాను. మరి ఏంటి ఇలా పారుకుంటున్నాయి అనేది మీరందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ దూడలలో ఈ సమస్య బాగా ఉంటుంది, అసలు రాకుండా చేయవచ్చా? టీకాలు ఏమైనా ఉన్నాయి? దీనికి టీకాలు అంటూ ఏమీ లేవు. మనము ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ద్వారా మనము దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఒకటి ఏంటి అంటే డాక్సిసైక్లిన్ అండ్ నియోమైసిన్. నేను ఇక్కడ చార్ట్ పెట్టాను చూడండి. ఈ డాక్సిసైక్లిన్ అండ్ నియోమైసిన్ లేదా టెర్రామైసిన్ అండ్ నియోమైసిన్ అనే పౌడర్ని మనము జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, దూడ పుట్టిన తర్వాత 1 నెల వరకు దానికి అరలపొట్ట అనేది పనిచేయదు. కాబట్టి అక్కడ తొందరగా పాలమీనే బతుకుతుంది, కాబట్టి గడ్డి అనేది ఏం తినదు, కాబట్టి తొందరగా ఆ పాలు ఇన్ఫెక్షన్కు లోనయ్యే అవకాశం, నేను చెప్పిన పైన కారణాల వల్ల అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి మనము ఆ ఇన్ఫెక్షన్ కాకుండా నేను కింద చెప్పిన విధంగా మీరు వాడినట్టయితే మీకు అసలు రాకుండానే ఉంటుంది. ఈ డాక్సిసైక్లిన్ నియోమైసిన్ నేను చూపించింది ఏదైతే ఉంటుందో, పుట్టిన జున్ను పాలు అయిపోయిన తర్వాత 5వ రోజు నుంచి ప్రతి వరుసగా 3 రోజులు దానికి నీళ్ళలా కలిపి తాగించాలండి. 3 రోజులు తాగించడము, 5 రోజులు బ్రేక్ ఇవ్వడము, మళ్ళీ 3 రోజులు తాగించడము. ఇలా మీరు 1 నెల వయసు వచ్చే వరకు మీరు చేసినట్టయితే అసలు మీకు దూడలు ఈ తెల్లగా పారుకొని చనిపోకపోవడం అనే అవకాశము లేనే లేదు. అలాగే నెల తర్వాత మనం కొంత కొంత ఆకులు గడ్డి వేస్తాము, గడ్డి తింటూ ఉంటుంటుంది. కాబట్టి ఎప్పుడైతే దాని యొక్క రూమెన్ మెల్లగా మెల్లగా పెరుగుతుందో అప్పుడు ఇది ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నెలల వరకు కానీ అది పూర్తిగా పెరగదు. కాబట్టి మళ్ళీ 15 రోజులకు ఒకసారి కూడా ఇదే డాక్సిసైక్లిన్ నియోమైసిన్ పౌడర్ని మీరు ఒక 3 రోజులు ఇచ్చి 15 రోజులకు ఒకసారి 3 రోజులు చొప్పున 3 నెలల వరకు కూడా మీరు ఇచ్చినట్టయితే అసలు ఈ సమస్యే రాదని నేను చెబుతాను. ఒకవేళ మీరు ఇవ్వక ఈ సమస్య వచ్చినట్టయితే తెల్లగా పారుకున్నట్టయితే ఏం వైద్యం చేయాలో నేను ఈ చార్ట్లో చూపిస్తున్నాను. ఇందులో 2 పెన్సిలిన్ ఇంజెక్షన్స్ వేయాలి దాని శరీర బరువును బట్టి. తర్వాత 2 రోజులు ఫస్ట్ పెన్సిలిన్ వేయాలి, తర్వాత 2 రోజులు సల్ఫా డిమిడిన్ కానీ సల్ఫా డ్రగ్స్ యొక్క ట్యాబ్లెట్లు వేయాలి, తర్వాత 5వ రోజు నియోమైసిన్ ఇంజెక్షన్ వేయాలి. చూడండి ఇక్కడ నేను ఏమంటున్నాను, ఒక యాంటీబయాటిక్ కాదు, నేను 3 యాంటీబయాటిక్లు చెప్తున్నాను, జాగ్రత్తగా ఇది వినండి. ఇచ్చినట్టయితే మాత్రమే మీ తెల్లగా పారుకునేది తగ్గుతుంది, తప్ప మీరు ఇంకా ఏదో ఒక ఇంజెక్షన్ నేను ఎండ్రోఫ్లాక్సాసిన్ వేసాను లేకుంటే నేను జెంటామైసిన్ వేసిన టెర్రామైసిన్ వేసినట్టే మాత్రం మీకు తగ్గే అవకాశం లేదు. అలాగే తెల్లగా పారుకున్నప్పుడు మనం ఏంటంటే బయో బూస్టు లేదా లాక్టోబాసిల్లస్ పౌడర్ కానీ ట్యాబ్లెట్లు కానీ మనం ఇచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది నేను చెబుతాను. అండ్ దూడల మరణాలలో 2వ అత్యంత కీలకమైంది నట్టలు.
గేదె దూడలు చనిపోతున్నాయి అంటే ఈ తెల్లగా పారకోవడం కన్నా ఎక్కువ కూడా మనకి నట్టలతోటే చనిపోతాయని చెప్పొచ్చు అవి ఏలిక పాములు లేదా ఆస్కేరియా వామ్స్ అంటారు ఇవి చాలా కీలకమైనవిగా మనము చెప్పొచ్చు మరి ఎలా వస్తుంది ఇది యాక్చువల్ గా ఏంటి అంటే ఇది ఎక్కడో దూడ పుట్టంగానే బయట దింటే వచ్చేది కాదు ఈ తల్లి గర్భం నుండి వస్తుంది తల్లి ఎప్పుడు గడ్డి తిన్నప్పుడు దీనికి సంబంధించిన గుడ్లు గాని దాని కడుపులోకి పోతాయో దానిలో డెవలప్ అయ్యి ఆ నట్టల అనేటి యొక్క లార్వా అనేటి దాని యొక్క తల్లి గర్భం నుండి దూడకు వచ్చే అవకాశం ఉంటుంది దూడ పుట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా తల్లి పాల నుండి వచ్చే అవకాశం ఉంటుంది లేదా జున్ను పాలు తిన్నప్పుడు జున్ను పాలల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ ఈ ఏలిక పాముల ఇన్ఫెస్టేషన్ లేదా నట్టల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది अब एम दीन वाल दूड़ मन चूं कदा मनोस आलोचे दूड़े पुटबे पेद पुट बलहन उ नोपिपोईदल चूड़ने वी ए बलहन उनबड़ता मरी एम अभी कड़प नोप तो विलविलाड़ता अलागे ఒక్కొక్కసారి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయండి ఈ ఆస్కేరియాసిస్ అనేది టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి అది నరాల నాడీ మండల వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయో అంటే ఈ ఏలకల పాములు ఎక్కువైనప్పుడు ఈ వామ్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతారంటే టాక్సిన్స్ రిలీజ్ అయ్యి ఆ టాక్సిన్స్ అనేది నాడీ మండల వ్యవస్థను డ్యామేజ్ చేసి అది పళ్ళు గొరుకుంటూ కళ్ళు తిప్పుతూ కాళ్ళు పొట్టపై తన్నుకుంటూ చనిపోతాయి ఇది మీరందరూ కూడా చూస్తుంటారు దూడలు ఎలా చనిపోతున్నాయో వీటికన్నిటికీ కూడా మరి ఏంటి వైద్యం చేయాలి అంటే అందరూ ఏం చెప్తున్నారు పాడ్రేదంటే నేను ఆల్బెండజోల్ పోసాను సార్ ఫెన్బెండజోల్ ఇచ్చాను నేను నట్టల మందు నా దూడలకు రెగ్యులర్ గా ఇస్తున్నాను అయినా చనిపోతున్నాయి అంటున్నారు ఇక్కడ మీరు జాగృతగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆస్కేరియాసిస్ ఏలికల పాములకు పని చేసే మందు ఓన్లీ పైపర్జిన్ అడిపేట్ మాత్రమే మీరు ఏ రకమైన నట్టల నివారణ మందులు పోసినా కూడా తగ్గవు పని చేయవు కాబట్టి మీరు పుట్టిన 10వ రోజే మీరు పైపర్జిన్ అడిపెట్టేయాలి తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి 3 నెలల వరకు చేయాలి తర్వాత 6 నెలల వరకు ప్రతి 4వ నెల ఒకసారి 5వ నెల ఒకసారి 6వ నెల ఒకసారి ఇంతవరకు 6 నెలల వరకు మీరు పైపర్జిన్ అడిపెటే వాడాలి అట్లా వాడినట్టయితే మీకు మరణాలనేటి సున్నా అని నేను చెప్తాను మీ దగ్గర 10 దూడలు పడితే 10 దూడలకు 10 దూడలు మీకు నేను చెప్పిన ఈ రెండు విధానాలు పాటించినట్లయితే ఖచ్చితంగా బతుకుతాయి ఒక్క దూడ కూడా మీకు నష్టపోదనేతే చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆల్బెండజోల్ లాంటి వేరే మందులు గాంతో ఓన్లీ పైపర్జిన్ అడిపేట్ వాడాలి అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే మీకు మీ పాడి పశువులు ఎస్పెషల్లీ గేదెలు గర్భంతో ఉన్నాయో 7 నెలల నుంచి 8 నెలల మధ్య మీరు ఫెన్బెండజోల్ తో మాత్రమే మీరు నట్టల నివారణ చేయాలి ఆల్బెండజోల్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు ఆల్బెండజోల్ వాడినట్టయితే అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఫెన్బెండజోల్ కు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ కాబట్టి అక్కడ మీరు ఒక్కసారి గిట ఆ వైద్యం మీరు అక్కడ డివామింగ్ చేసినట్టయితే ఈ పాల ద్వారా గాని గర్భం నుంచి గాని ఈ దూడలకు ఈ నట్టలనేటి రానే రావు రాకపోవడం వల్ల అసలు ఈ సమస్య ఉండదు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి మీరు నేను చెప్పిన ఈ రెండింటిని తెల్లగా పారకోవడమా లేకపోతే నట్టల అనేది మీరు చూసుకొని దానికి సంబంధించిన వైద్యం చేసినట్టయితే అసలు మీకు దూడల మరణాలే ఉండాయని తెలియజేస్తూ మీ మదన్ కుమార్ థాంక్యూ